వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఫస్ట్ టైం ఆఫ్టర్ లాక్ డౌన్ తర్వాత మేము ఫ్యామిలీ తోటి బయటకు వెళ్తున్నామండి సో ఈ వ్లాగ్ ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది ఫస్ట్ టైం ఫ్యామిలీ తోటి వ్లాగ్ ఆఫ్టర్ లాక్ డౌన్ సో ఈ ఈ వ్లాగ్ ఇక్కడతో కంటిన్యూ అవుతుంది చూడండి లక్కీ ఇడ్ చూడు సే హాయ్ లక్కీ వికీ ఇక్కడ మాకు మే థర్టీ ఎయిత్ తోటే లాక్డౌన్ అనేది తీసేసారండి సో మేము అందుకని సెవెంటీ టూ డేస్ తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్యామిలీతోటి బయటకు వెళ్తున్నాం అనమాట లాక్డౌన్ ఫినిష్ అయిపోయిన తర్వాత అందుకని చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు పిల్లలు నేను కూడా అంతకుముందు అయితే ఈ ఓన్లీ కమ్యూనిటీలోనే మేము ఇక్కడే వాకింగ్ చేస్తా సైక్లింగ్ చేస్తా టైం పాస్ చేస్తూ ఉండేవాళ్ళము సో ఇంక ఇప్పుడు లాక్డౌన్ తీసేసారు కదా సో బయటకు వెళ్దాము ఒక రౌండ్ వేసుకొని వద్దామని చెప్పేసి ఇంకా మేము బయలుదేరిపోయామన్నమాట చూడండి ఇది మొత్తం మా కమ్యూనిటీ ఇంకా కమ్యూనిటీ గేట్ ఇలా దాటుతామో లేదో మేము బయటకు రాగానే మాకు ఆపోజిట్లోనే షాపింగ్ కాంప్లెక్స్ కనపడుతుంది అనమాట మాకు చాలా దగ్గర అనమాట షాపింగ్ మాల్ చూపిస్తాను నేను ఇప్పుడు మీకు చూడండి ఇక్కడ వచ్చేసి నాకు ఇది ఫస్ట్ టైం ఫ్యామిలీతోటి నేను బ్లాగ్ చేస్తున్నాను కదా వీడొచ్చేసి మా పెద్ద బాబు వీడేమో బాబు ఈయన మా హస్బెండ్ అనమాట సో పెద్దవాడి పేరు వచ్చేసి అక్షయ్ చిన్నోడి పేరు వచ్చేసి విక్రమ్ అనమాట ఇంకా ఇంతకుముందు మేము వేరే హౌస్లో ఉండేవాళ్ళము ఆ హౌస్ నుంచి షాపింగ్ కాంప్లెక్స్కి రావాలంటే మాకు ఫైవ్ మినిట్స్ కార్లో పట్టేది అనమాట ఇప్పుడు మరి మాకు చాలా క్లోజ్ అయిపోయింది లాస్ట్ డిసెంబర్లోనే షిఫ్ట్ అయ్యాము ఇలా షిఫ్ట్ అయ్యామో లేదో ఇంకా తర్వాత వన్ మంత్ హాలిడేస్ ఉంటే పిల్లలకి మేము ఇండియాకి వచ్చామన్నమాట సో మిడిల్ ఆఫ్ జనవరిలో మళ్ళీ మేము బ్యాక్ వచ్చేసాము ఇక్కడికి మార్షస్కి వచ్చిన తర్వాత ఒక వన్ మంత్ ఉన్నామో లేదో మళ్ళీ వెంటనే ఇక్కడ లాక్డౌన్ అనేది స్టార్ట్ అయిపోయింది సో అప్పటి నుంచి ఇప్పటివరకు బయటకు అనేది అస్సలు రాలేదు ఈయనొక్కళ్ళే మాత్రమే వచ్చేవాళ్ళు ఇంకా మేము మాత్రం అందులోనే కమ్యూనిటీలోనే ఉండి వాకింగ్ అన్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళం సో ఈరోజు ఎలా అయితేనే బయటకు వచ్చామన్నమాట ఫస్ట్ షాపింగ్ మా పిల్లల షాపింగ్ అనమాట వాళ్ళు టాయ్స్ కావాలని చెప్పేసి గొడవ పెడుతుంటే ఫస్ట్ ఇంకా టాయ్ షాప్కి వచ్చామనమాట వాడికి ఏదో రిమోట్ కంట్రోల్ కార్ కావాలంట అది ఉన్నాయేమో పాడు చేసేస్తాడు సో ఆ కార్ కోసం వచ్చాము ఇక్కడ ఇది అంతా ఎక్స్క్లూజివ్గా ఓన్లీ టాయ్ షాపే అనమాట సో ఇక్కడ చూస్తున్నారు ఇటువైపు అన్ని లెగో పీసులు ఉన్నాయన్నమాట అన్నీ ఆ తర్వాత వాళ్ళు ఏమో కార్ సెక్షన్ వైపు వెళ్ళిపోయారు నేను ఇవన్నీ చూపిస్తున్నాను మీకు జస్ట్ ఇక్కడ అన్ని గర్ల్స్ సెక్షన్ సపరేట్గా బాయ్ సెక్షన్ సపరేట్గా అన్నీ పెట్టేస్తారు ఇదిగోండి వీళ్ళు ఇక్కడ ఉన్నారు చూసుకుంటున్నారు వాళ్ళ కారు వాళ్ళు తీసేసుకున్నారు ఇక్కడ ఒక కార్ అయితే ఇప్పుడు ఇది వచ్చేసి గ్రాసరీ షాప్కి వచ్చేసామన్నమాట కొన్ని కొన్ని ఇంట్లో మెయిన్ మెయిన్ కావాల్సినవి తీసుకోవడానికి వచ్చేసాము అంతే ఎక్కువసేపు షాపింగ్ మాల్స్లో ఉండకూడదని చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకొని ఇంకా మేము బిల్డింగ్ ఏం చేసుకొని వచ్చేస్తున్నాం అనమాట క్రౌడ్ ఏమీ అంత పెద్దగా లేరండి ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత చాలామంది ఉంటారేమో అని అనుకుంటున్నాం కానీ అంత పెద్ద క్రౌడ్ అయితే ఏమీ లేదు చూస్తున్నారు కదా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్క్ వేసుకొని కంపల్సరీ వస్తున్నారనమాట ఎంత లాక్డౌన్ తీసేసినా కానీ సో ఇంక మేము షాప్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాం అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి మాకు మళ్ళీ వెంటనే అయితే ఇంటికి వెళ్ళాలని లేదండి పక్కనే ఇల్లు కాబట్టి సో ఇంకా ఒక రౌండ్ వేసుకొని వద్దాం బీచ్ రోడ్ వైపుకి వెళ్ళేసి అని చెప్పేసి అనుకుంటున్నాము చూద్దాము బీచెస్కి అయితే అనమాట మాకు కాకపోతే ఒక ఫ్రెష్ ఎయిర్కి ఒక మంచి రైడ్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము ఇదిగోండి ఇలా షాపింగ్ కాంప్లెక్స్లో నుంచి బయటకు వస్తుంటేనే మాకు ఆపోజిట్లో మా విలాస్ కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ ఇంత చాలా క్లోజ్ దగ్గర అనమాట మాకు షాపింగ్ కాంప్లెక్స్ ఇలా వచ్చి ఇలా వెళ్ళినట్టుంది మాకు అసలు బయటికి వచ్చినట్టే అనిపించలేదని చెప్పేసి మేము ఒక రౌండ్కి వెళ్తున్నాం ఇంతకుముందు మేము వేరే హౌస్లో ఉండేవాళ్ళం కదా ఆ బీచ్ అనేది ఆ ఓల్డ్ హౌస్ వైపు ఉందన్నమాట సో మేము అటే వెళ్తున్నాము ఇప్పుడు చూపిస్తాను క్లోజ్గా అయితే వెళ్ళలేము ఎందుకంటే అక్కడికి ఆర్డర్స్ లేవన్నమాట బీచ్ వైపు వెళ్ళకూడదని చెప్పేసి కాకపోతే ఫ్రెష్ ఎయిర్ కోసం ఆ బీచ్ వ్యూ లాంగ్ నుంచి అయినా చూడవచ్చు కదా అని చెప్పి వెళ్తున్నాము చూడండి ముందు అయితే ఇదంతా ఆ పక్కన పార్కింగ్ ఏరియా అనమాట ఆ చెట్ల వైపు అన్ని కార్లు ఫుల్ అయిపోయి ఉండేవి ఇప్పుడైతే ఒక కారు కూడా లేదనమాట ఎందుక ఇక్కడ నేను కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయానండి బీచ్ దగ్గరగా వచ్చి అక్కడ కాసేపుడు కూర్చోకుండా వచ్చేస్తున్నాం కాబట్టి సో మాకైతే కార్లో నుంచి అయితే కనపడుతున్నాయి వాటరు మీకైతే వీడియోలో అంత క్లారిటీగా కనిపించట్లేదు నెక్స్ట్ టైం కంపల్సరీ వచ్చినప్పుడు మీకు బీచ్ వ్యూ మంచిగా చూపిస్తానండి ఎందుకంటే చాలా ప్యూరిఫైగా ఉంటాయి వాటరు మంచి కలర్ఫుల్గా స్కై బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటాయి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ వ్యూ చూస్తూ ఉంటే నెక్స్ట్ టైం కంపల్సరీగా నేను వచ్చినప్పుడు మీకు షూట్ చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఇంక ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్